హాయ్ వ్యూవర్స్, ఈ వీడియో ద్వారా బీకామ్ ఫైనల్ ఇయర్కి అవసరమైనటువంటి అతి కీలకమైనటువంటి చాప్టర్ కాంట్రాక్ట్ కాస్టింగ్ ముఖ్య అంశాల గురించి చెప్తున్నాం. చూడండి, కాంట్రాక్ట్ అంటే సాధారణంగా ఈ పదాన్ని ప్రతి ఒక్కరు కూడా వింటూ ఉంటారు. కాంట్రాక్ట్ అని, కాంట్రాక్టర్ అని. మరి కాంట్రాక్ట్ ఈ మధ్య రోడ్లు వేయడానికి కానివ్వండి, బ్రిడ్జెస్ కట్టడానికి కానివ్వండి, డ్యాములు కట్టడానికి కానివ్వండి, ఇలాంటి వాటిని ఒక ప్రత్యేక నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తులకు పనిని అప్పగిస్తూ ఉంటారు. దానిని కాంట్రాక్ట్గా పరిగణలోకి తీసుకుంటారు. మరి అలాంటి కాంట్రాక్ట్ సంబంధించిన విషయాల్లో ప్రధానమైన వాటి గురించి వివరిస్తున్నాము. దాంట్లో మొదటిది, అతి కీలకమైనటువంటిది, కాంట్రాక్ట్ ఖాతా. ఈ కాంట్రాక్ట్ ఖాతా అనేది ప్రతి కాంట్రాక్ట్కు ప్రత్యేకంగా తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో కాంట్రాక్ట్ ఖర్చులన్నింటినీ కూడా డెబిట్ చేసి మరి లాభాన్ని, పూర్తయిన పనిని కనుగొనడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కాంట్రాక్ట్ ఖాతా తయారు చేస్తారు. మరి ఈ కాంట్రాక్ట్ ఖాతాలో తప్పనిసరిగా చూపెట్టేవి ఏంటి అంటే మెటీరియల్స్. మరి మెటీరియల్స్ కనుక తీసుకున్నప్పుడు సాధారణంగా ఎలా ఉంటుంది అంటే నాలుగు రకాల అంశాలు ఇందులో వచ్చే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ కోసం ప్రత్యేకంగా కొనుగోలు చేసిన మెటీరియల్స్ను, స్టోర్స్ నుంచి సప్లై చేసిన మెటీరియల్స్ను, కాంట్రాక్ట్ కోసం ఇతర కాంట్రాక్టుల నుంచి వచ్చిన మెటీరియల్స్ను కాంట్రాక్ట్ ఖాతాకు డెబిట్ చేయాలి. అంటే ఎక్కడి నుంచి సరుకును తీసుకున్నా ఇందులో డెబిట్ చూపెట్టాలి. అదేవిధంగా వాపస్ కనుక చేసినట్లయితే కాంట్రాక్ట్ ఖాతాకు క్రెడిట్ చేయాలి, అవసరం లేనటువంటి స్టాకును వాపస్ చేసినప్పుడు. అదేవిధంగా మరి మెటీరియల్స్ని కొన్ని సందర్భాల్లో అమ్మి వేయవచ్చు. అలాంటప్పుడు లాభం కానీ నష్టం కానీ వస్తే లాభనష్టాల ఖాతాకు మళ్ళిస్తూ కాంట్రాక్ట్ ఖాతాకు క్రెడిట్ చేయాలి. ఇక ఇంకొక విషయం ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో మెటీరియల్స్, కాంట్రాక్టులు పెద్దగా ఉండడం వలన మెటీరియల్స్ దొంగిలించబడే అవకాశం ఉంటుంది, లేదా ప్రమాదాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు వాటిని లాభనష్టాల ఖాతాకు మళ్ళించవలసి ఉంటుంది. అదేవిధంగా కాంట్రాక్ట్ ఖాతాలో తయారు చేసే సమయానికి మెటీరియల్స్ మిగిలిపోయే అవకాశం ఉంటుంది, వాటిని క్రెడిట్ చేయాలి. అదేవిధంగా కాంట్రాక్టీ కాంట్రాక్ట్ షరతుల ప్రకారం మెటీరియల్స్ సప్లై చేస్తే అవి కాంట్రాక్టుపై ఎలాంటి ప్రభావాన్ని కలిగి ఉండవు, కాబట్టి క్రెడిట్ వైపు కాంట్రాక్ట్ ఖాతాలో చూపొద్దు. ఇతర కాంట్రాక్టులకు మెటీరియల్స్ను సరఫరా చేసే వాటి విలువతో కాంట్రాక్ట్ ఖాతాకు క్రెడిట్ చేయాలి. అంతేకాకుండా కొనుగోలు చేసిన మెటీరియల్స్ ధర ఇవ్వని పక్షంలో వినియోగించిన మెటీరియల్స్ విలువకు నిల్వ ఉన్న మెటీరియల్స్ను కూడి కనుగొని డెబిట్ వైపు చూపాలి. ముగింపు నిల్వ మెటీరియల్స్ను క్రెడిట్ వైపు చూపాలి, అనగా ముగింపు మెటీరియల్ డెబిట్ క్రెడిట్ల వైపు చూపవలసి ఉంటుంది. ఇక అదేవిధంగా చాలా కీలకమైనటువంటివి శ్రమ లేదా వ్యయాలు, వీటిని కూడా సాధారణంగా డెబిట్ వైపు చూపెట్టడం జరుగుతూ ఉంటుంది. కాంట్రాక్టు పనిచేసే స్థలం వద్ద నియమించబడిన అందరు శ్రామికుల వేతనాలు, ప్రత్యక్ష వేతనాలు, చెల్లించిన చెల్లించవలసిన ప్రత్యక్ష వేతనాలను కాంట్రాక్ట్ ఖాతాకు డెబిట్ చేయాలి. వేతనాలతో పాటు కాంట్రాక్టు పని పూర్తయి పర్యవేక్షణ కోసం నియమించిన సూపర్వైజర్ లేదా మేస్త్రీలకు చెల్లించే వేతనాలను కూడా ప్రత్యక్ష వేతనాలుగా భావించి కాంట్రాక్ట్ ఖాతాకు డెబిట్ చేయాలి. అదేవిధంగా విద్యుత్ శక్తి, బీమా, టెలిఫోన్ బి, పోస్టేజీ మొదలగు వ్యయాలను కూడా కాంట్రాక్ట్ ఖాతాకు డెబిట్ చేయాలి. ఇంకా దాని తర్వాత ప్లాంట్కి సంబంధించిన విషయాలు, ప్లాంట్ వ్యయాలు. కాంట్రాక్ట్ పని నిమిత్తం ప్రత్యేకంగా కొనుగోలు చేసిన ప్లాంట్ విలువను కాంట్రాక్ట్ ఖాతాకు డెబిట్ చేయాలి. కాంట్రాక్ట్ ఖాతా తయారు చేసే నాటికి ప్లాంట్ను పునర్మూల్యాంకనం చేసి దాని విలువను కాంట్రాక్ట్ ఖాతాకు క్రెడిట్ చేయాలి. ప్లాంట్ అమ్మగా వచ్చిన మొత్తాన్ని కాంట్రాక్ట్ ఖాతాకు క్రెడిట్ చేయాలి. ప్లాంట్
అమ్మకం వలన లాభం కానీ నష్టం కానీ వస్తే దానిని లాభ నష్టాల ఖాతాకు మళ్ళించాలి. ప్లాంట్ను అద్దెకు తీసుకుంటే అద్దె ఇతర ఖర్చులు కాంట్రాక్టు ఖాతాకు డెబిట్ చేయాలి. ఇంకొకటి చూడండి, కొన్ని సందర్భాల్లో ఉప కాంట్రాక్టులు అని వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కాంట్రాక్టు తీసుకున్నటువంటి వారు మరలా కాంట్రాక్ట్ ఇస్తే దాన్ని ఉప కాంట్రాక్టు అంటారు, సబ్ కాంట్రాక్ట్స్. ఒక్కొక్కసారి కాంట్రాక్టర్ తాను తీసుకున్న పనిని ఒక్కడే చేయడానికి వీలు లేనప్పుడు చిన్న చిన్న పనులకు కాంట్రాక్టుకు అనగా ఉప కాంట్రాక్టుకు ఇవ్వడం జరుగుతుంది. మరి వాటికైన ఖర్చులను ప్రధాన ఖర్చులుగా భావించి కాంట్రాక్ట్ ఖాతాకు డెబిట్ చేయాలి. ఇక అన్నిటికంటే అతి కీలకమైనటువంటిదండి పూర్తి కాని కాంట్రాక్టుల మీద లాభాలను లెక్కగట్టడం. ఇది ఖచ్చితంగా యాన్యువల్లో ఇదే అంశం మీద ఎక్కువగా అడుగుతారు కాబట్టి చూడండి, మీకు అండర్లైన్ చేసి మరీ ఇస్తున్నాము. ఒకవేళ కాంట్రాక్టు పని ప్రారంభమై అదే ఆర్థిక కాలంలో పూర్తయినట్లయితే ఎలాంటి సమస్య ఉండదు. అయితే కొన్ని పెద్ద కాంట్రాక్టు పనులు రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలకు విస్తరించవచ్చు. ఇలాంటి సందర్భాలలో కాంట్రాక్టు లాభాన్ని గణించేందుకు పూర్తి అయ్యే వరకు వేచి ఉండవలసిన అవసరం లేదు. ఒక పని పూర్తయ్యే వరకు వేచి ఉన్నట్లయితే మొత్తం లాభం పని పూర్తయిన ఒకే సంవత్సరంలో కనిపిస్తుంది. ఇది సరైనది కాదు. అందుకోసం ప్రతి కాంట్రాక్టుపై లాభాన్ని లేదా గణించిన లేదా లెక్క కట్టి చూపెట్టాలి. అందుకు చేయవలసినటువంటి విషయాలు ఏంటండి అని కనుక తీసుకున్నట్లయితే చూడండి, నిర్ణీత తేదీ నాడు కాంట్రాక్టరు సర్వేయరు ధృవీకరించిన పని విలువ నుంచి అప్పటి వరకు జరిగిన వ్యయాలను మినహాయించి లాభాన్ని కనుగొనాలి. అయితే ఇట్లా గణించిన లాభం మొత్తాన్ని క్రెడిట్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఇక ముందు మెటీరియల్స్, శ్రమ, ఇతర ధరల్లో పెరుగుదల ఏర్పాటు ఈ లాభం నుంచి సృష్టించాలి. అందువల్ల అసంపూర్తి కాంట్రాక్టులపై వచ్చిన లాభంలో కొంత మేరకు మాత్రమే లాభ నష్టాల ఖాతాకు మళ్ళించాలి. అదేవిధంగా ఒకవేళ కాంట్రాక్టు పని ఇటీవలే మొదలై చాలా తక్కువ భాగం పూర్తయినట్లయితే, అనగా 1/4 వంతు కంటే తక్కువ, లాభాన్ని పరిగణలోకి తీసుకోకూడదు. ధృవీకరణ చేసిన పని విలువ 1/4 వంతు కంటే ఎక్కువ ఉంటే లాభాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఒకవేళ పని కాంట్రాక్ట్ వెలలో 1/4 కంటే ఎక్కువ, 1/3 కంటే తక్కువ పూర్తయినట్లయితే సాధారణ అంచనా వేసిన లాభంలో 1/3 వంతు మాత్రమే ఆ సంవత్సరం చివరి లాభంగా లాభ నష్టాల ఖాతాకు మళ్ళించాలి. మిగతా మొత్తాన్ని భవిష్యత్ ఆగంతుకాల కోసం రిజర్వ్గా చూపాలి. అందుకు సూత్రం ఏంటండి అంటే అంచనా వేసిన లాభం ఇంటూ 1/3 ఇంటూ వసూలైన నగదు బై ధృవీకరించిన పని విలువ. అదేవిధంగా ఇంకొక కీలకమైనటువంటి పాయింట్ అండి, ఒకవేళ కాంట్రాక్టు పని కాంట్రాక్టు వెలలో 1/3 వంతు లేదా అంతకంటే ఎక్కువ పూర్తయినట్లయితే అంచనా వేసిన లాభంలో 2/3 వంతు లాభ నష్టాల ఖాతాకు మళ్ళించాలి. మిగతా మొత్తాన్ని భవిష్యత్ ఆగంతకాల కోసం రిజర్వ్గా చూపాలి. అంచనా వేసిన లాభం ఇంటూ 2/3 ఇంటూ వసూలైన నగదు బై ధృవీకరించిన పని విలువ. కాంట్రాక్ట్ పని సుమారుగా పూర్తయినట్లయితే అంచనా వేసిన అదనపు వ్యయాలను అంతవరకు చేసిన వ్యయాలను కూడి మొత్తం వ్యయాన్ని కాంట్రాక్టు ధరతో పోల్చి లాభాన్ని గణించాలి. ఇందుకు సూత్రం ఏంటండి అంటే నోషనల్ లేదా అంచనా వేసిన లాభం ఇంటూ ధృవీకరించిన పని విలువ బై కాంట్రాక్ట్ ధర. కాంట్రాక్ట్ ఖాతా నమూనా ఇస్తున్నాము. డెబిట్ వైపున చూడండి, 2 మెటీరియల్స్, కొనుగోలు చేసిన మెటీరియల్, స్టోర్స్ నుంచి వచ్చిన మెటీరియల్. 2 వేతనాలు, చెల్లించినవి కలపాలి చెల్లించవలసినవి. ప్రత్యక్ష ఖర్చులు, దానికి
చెల్లించవలసినవి కలపాలి. అదేవిధంగా పని స్థలానికి పంపిన ప్లాంట్, అదేవిధంగా ప్లాంటు అద్దె ఖర్చులు, అదేవిధంగా సబ్ కాంట్రాక్ట్ ధర, అదేవిధంగా పరోక్ష ఖర్చులు, దాంతోపాటు అంచనా వేసిన లాభం మళ్ళించవలసింది. మరి ఈ విధంగా డెబిట్ వైపు వస్తాయండి. ఇప్పుడు క్రెడిట్ వైపు వచ్చేసి చూడండి. స్టోర్స్కు వాపస్ చేసిన మెటీరియల్, సప్లైదారులకు వాపస్ చేసిన మెటీరియల్, పని స్థలం వద్ద ఉన్న మెటీరియల్స్, మెటీరియల్ అమ్మకాలు, తరుగుదల తర్వాత ప్లాంటు, ప్లాంటు అమ్మకాలు, స్క్రాపు అనగా తుక్కు అమ్మకాలు, అదేవిధంగా లాభనష్టాల ఖాతా, ప్లాంటు అమ్మగా నష్టాలు, నష్టపోయిన ప్లాంటు, దొంగలింపబడిన ధ్వంసమైన మెటీరియల్, కొనసాగుతున్న పని, ధృవీకరించిన లేదా ధృవీకరించని పని విషయాలు. మరి ఈ విధంగా కాంట్రాక్ట్ ఖాతా వస్తుంది. దీని ద్వారా కాంట్రాక్ట్కి సంబంధించింది చక్కగా నేర్చుకుంటారని ఆశిస్తూ, ప్రతి ఒక్క విద్యార్థి కూడా తప్పకుండా మొక్కలను నాటండి, పర్యావరణాన్ని కాపాడండి. ఆల్ ద బెస్ట్.